दलित बंधु ओ प्रतिष्ठात्मक पधकं देशंलोने विप्लवं तीसुकोच्चे महत्तर पधकं अंटू तेलंगाण सर्कार गोप्पगा चेप्तोंदी कानी प्रस्तुत आर्थिक संवत्सरंलो ई पधकं किंद ओक्क रूपायि कूडा खर्चु चेयलेदु मरो रेंडु नेलल्लो आर्थिक संवत्सरं मुगुस्तुन्ना ओक्क लब्धिदारुनि कूडा ఎంపిక చేయలేదు ఖమ్మం బీఆర్ఎస్ఎస్ సభలో దళిత బంధుపై మాట్లాడిన సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ఏడాదికి 25 లక్షల కుటుంబాల చొప్పున దేశమంతా అమలు చేయాలి లేదంటే తాము అమలు చేసి చూపిస్తామన్నారు అయితే రాష్ట్రంలోనే పథకం అమలుకు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉండగా దేశవ్యాప్తంగా అమలు చేస్తామన్న వ్యాఖ్యలు విమర్శలకు తావిచ్చినట్లయింది రాష్ట్రంలోనే పథకం అమలుపై దరఖాస్తుదారుల నుంచి ఒత్తిడి ఉందని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పథకం అమలుపై ప్రశ్నిస్తే పరిస్థితి ఏంటని పార్టీ వర్గాలే ఆందోళన చెందుతున్నాయి హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో తెరపైకి వచ్చిన దళిత బంధు పథకానికి ఏడాది బడ్జెట్లో ప్రభుత్వం ఘనంగా 17,700 కోట్ల రూపాయలు కేటాయించింది నియోజకవర్గానికి 1500 మంది చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 2.82 లక్షల మందికి ఏడాది పథకాన్ని వర్తింపజేస్తామని ప్రకటించింది ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నాటికి అంటే మార్చి 31, 2022 నాటికి 40,000 మందికి పథకాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంటే 38,000 మందికి అందించారు ఇంతవరకు ప్రభుత్వ లక్ష్యం దాదాపుగా నెరవేర్నట్టే ఆ తర్వాత పథకం పడకేసింది అంతకు ముందు మంజూరు చేసిన నిధులతో ఈ ఆర్థిక సంవత్సరంలో కొంతమందికి పథకాన్ని అమలు చేసినా ఈ బడ్జెట్లో కేటాయించిన నిధులతో మాత్రం ఒక్కరికి కూడా దళిత బంధును వర్తింపజేయలేదు అంతేకాదు నియోజకవర్గానికి 1500 మంది చొప్పున ఏడాదే దళిత బంధు పథకాన్ని మంజూరు చేస్తామని బడ్జెట్లో పెట్టిన ప్రభుత్వం ఆ తర్వాత ఆ సంఖ్యను నియోజకవర్గానికి 500కు కుదించింది తాజాగా మళ్ళీ ఆ సంఖ్యను 200కు తగ్గించినట్లు తెలుస్తోంది లబ్ధిదారుల సంఖ్యలో కోత కోసినా పథకం మాత్రం ముందుకు సాగలేదు పథకం అమలుకు మార్గదర్శకాలు విడుదల చేస్తామని సర్కారు ప్రకటించింది ఇప్పటివరకు వాటి ఊసేలేదు పథకాన్ని ఇక నుంచి ఆన్లైన్ పద్ధతిలో అమలు చేయనున్నట్లు సంకేతాలు ఇచ్చింది ఈ అంశంలోనూ ఇప్పటివరకు అడుగు ముందుకు పడలేదు దాంతో పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారా అని లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు